విక్రమ్ ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రదాయిని కాదు అధ్యక్ష, వీళ్ళ పుణ్యమా అని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కళంకంగా మారింది అధ్యక్ష. ఇవాళ ఈ కళంకాన్ని నిలువెత్తు ఆధారాలు అక్కడ ఉంటే పక్కున బగిలిపోయి రెండుగా చీలిపోయి నేలకు కుంగిపోయి నిటారుగా పోయి నిలబడితే సిగ్గుతో తెలంగాణ సమాజం తల వంచుకొని పరిస్థితులు కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అధ్యక్ష? ఆనాడు జరిగిన తప్పిదాలను సరిదిద్దడానికి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ సమాజానికి మేలు చేకూర్చడం లేదని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు 60 సంవత్సరాల ఆకాంక్షను అమలు చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష. అట్లా ఇచ్చిన తెలంగాణను వీళ్ళు నమ్మి వీళ్ళ చేతిలో పెడితే 10 సంవత్సరాల దివాలా తీయించి కొల్లగొట్టి ప్రాజెక్టులు పక్కన బలిగిపోతుంటే దాని మీద క్షమాపణ చెప్పకుండా ఇంకా ఎదురుదాడింది అధ్యక్ష. ఏంది ఇదా అధ్యక్ష పద్ధతి? ఈ నివేదికను కాదంటాడా? ఈ నివేదిక వాళ్ళు అధికారులను వాళ్ళు నియమించలేదంటాడా? లేకపోతే ఈ నివేదిక సంబంధం లేదంటాడా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు గారిని నేను నిలదీస్తున్నా. మీరు బాధ్యులు, మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు. మిమ్మల్ని ఎందుకు 2014 నుంచి 2018 వరకు మిమ్మల్ని చంద్రశేఖరరావు గారు మంత్రిగా కొనసాగించి 2018లో ఎందుకు మిమ్మల్ని మంత్రిగా బర్తరఫ్ చేసిందని నేను అడుగుతున్నా. మీరు ఈ దోపిడీలో ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు ఈ శాఖ మంత్రి ఈ పాపాలకంతా వాళ్ళిద్దరు కారణం కాదు అధ్యక్ష. వీళ్ళిద్దరు కలిసి ఈ రకంగా తెలంగాణను మొత్తం చెదలు పట్టించింది అధ్యక్ష. తెలంగాణను మొత్తం దోపిడి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఈ రకమైన మొండి వాదనలు తొండి వాదనలు వద్దు హరీష్ రావు గారు. జరిగిన తప్పులు సరే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికిస్తే వాళ్ళని తిడుతుంది, కాగ్ నివేదికిస్తే వాళ్ళను ఆరోపణ చేస్తుంది, వాస్తవాలను చెప్తే మా మీద దాడి చేస్తుంది. మరి మీరు నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికని ఇది కూడా తప్పుడు నివేదికనే అధ్యక్ష? ఇది కూడా తప్పుడు నివేదికనే అంటాడా? అంటే ఎటు పోతున్నాం అధ్యక్ష, మనము ఎక్కడికి వెళ్తున్నాము? ఏం చర్చ జరుగుతుంది అధ్యక్ష? నేను వాస్తవంగా ఏం మాట్లాడుతూ మా మంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు చూద్దాము మిత్రుడు ఏమేమి చెప్తాడు. ఎందుకంటే 15 అనుభవంలో ఏమైనా మెరుగైండేమో ఏమైనా మారిండేమో అనుకున్న గతంలో నాకు బాగానే పరిచయము. కానీ ఇంకా అంతకంటే దిగజారిపోయి 4 సార్లు ప్రాజెక్టుకు శిలాఫలకాలు వేసిండ్రు. మంచిదే, ఫస్ట్ ప్రాణయితనే ఉండే చేవెళ్ళ చెల్లమ్మ అడిగితే చేవెళ్ళ దగ్గరకు వచ్చింది. శిలాఫలకం వేయొద్దా? ఇవాళ వాడి పక్కనే ఉంది కదా చేవెళ్ళ చెల్లమ్మ, ఎందుకు అక్క కూడా చెప్తలేదు హరీష్ నువ్వు మాట్లాడేది తప్పని? చేవెళ్ళ ప్రాజెక్ట్ ఆగిపోతే అక్కతో పాటు మేము కూడా ధర్నాకు పోయా.